రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బ్రాహ్మణులను గుర్తించాలంటే తప్పనిసరిగా లక్ష మందితో గజ్జె నిర్వహించాలని జిపిటి స్పీకర్ కోన రఘుపతి పిలుపునిచ్చారు. విజయనగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర సమావేశానికి జిపిటి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్, విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రం, స్వామి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనేరు సతీష్ శర్మ అన్ని తానే నిర్వహించారు. సందర్భంగా జిపిటి స్పీకర్ మాట్లాడుతూ ఓవైపు వచ్చే రోజులలో బ్రాహ్మణులకు పూర్వం వైపు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కేవలం అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. మనలో రాజకీయం ఏర్పడిందన్నారు. 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 34,000 ఓట్లు వచ్చేవని అన్నారు. ఈ కరోనా వినయతానం వల్ల డెల్టా ప్లస్ తరువే వస్తుందని చెప్పి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా నేను కోరుకునేది ఏంటంటే, పూర్వీయుల కుటుంబాలకి, ఆర్థిక కుటుంబాలకి, అదేవిధంగా 18 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఫస్ట్ వారంటైర్గా ప్రభుత్వం గుర్తించి వ్యాక్సినేషన్ అందచేయాలని చెప్పేసి సభాపూర్వకంగా చర్చని కోరుతూ 4వ తీర్మానాన్ని ప్రవేశపెట్టమైంది. సభ్యులు ఆమోదించారు.